మెంతులు మెంతి ఆకులతో కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసుల్లో మెంతులు కూడా ఉంటాయి. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టేలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ మెంతి గింజలను చారు పులుసు పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పు కూరగా కూరల తయారీలోనూ వాడితే తెలిసిందే. మెంతులలో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలుసు. గుండెకు మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయి. మెంతులను ఆయుర్వేదంలో దీపని మిత్రి అని అంటారు. హిందీలో మేథి అని అంటారు. ముదురు పసుపు రంగులో ఉండి గింజలలో ఘాటైన సుగంధ తైలాలు ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లో జిగురు చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం చెడు కొలెస్ట్రాల్ మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకుల ఔషధ గుణాలు ఆకులు పేగులకు మంచి ఔషధం. పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. కామర్లు వచ్చిన వారికి లివర్ సిరోసిస్తో బాధపడుతున్న వారికి ఆకులను దంచి కాచిన రసం తేనెతో కలిపి తాగిస్తే ఆకులు పెరిగి త్వరగా కోలుకుంటారు. కంటి నుండి అదే పనిగా నీరు కారుతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రిపూట కంటికి కట్టాలి. వైట్ హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి ఆ పేస్టును ముఖం మీద వైట్ హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్ హెడ్స్ బారి నుండి విముక్తి అవ్వచ్చు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.